హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెనెక్స్ ఐక్యూ ఇన్స్టిట్యూట్. మనం ఆల్రెడీ ఈ ఐబీపీఎస్ జాబ్ నోటిఫికేషన్ కోసం 2 డేస్ బ్యాకే చూసాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ అనేది ఈ క్లర్క్ నోటిఫికేషన్ అనేది 2 డేస్ బ్యాక్ మనం ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా బ్రీఫ్గా చూసాం. సో ఇప్పుడు మనకేంటంటే ఈ నోటిఫికేషన్ అనేది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనేది హోల్డ్ చేస్తుందండి ఫ్రెండ్స్. దానికి రీజన్ వచ్చేసి పెద్ద ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు కదా, ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్లో ఉండాలి, లేకపోతే అందరికీ సేమ్ ఒకే లాంగ్వేజ్లో పెడదామని చూస్తున్నారు. సేమ్ లాంగ్వేజ్ మీన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ, లేదంటే లోకల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణలో అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, లేదా అదర్ స్టేట్స్ అయితే హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇలా ఉంటుంది అన్నమాట లోకల్ లాంగ్వేజ్ ప్రకారం. సో ఇలా పెడదామని ఆలోచిస్తున్నారు. దానికి 15 డేస్ హోల్డ్ చేయడం అనేది జరిగింది. సో ఎవరు భయపడ అవసరం లేదు, ఐబీపీఎస్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇదే వస్తుంది, నెక్స్ట్ మళ్ళీ ఇదే నోటిఫికేషన్ ఇస్తారు. దాంతోపాటు నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది పెరగొచ్చు మ్యాక్సిమం. సో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా డిసప్పాయింట్ అవ్వకండి, ప్రిపేర్ అవుతూ ఉండండి. సో మీకు ఏమన్నా యాప్టిట్యూడ్ రీజనింగ్ డౌట్స్ ఏమైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మ్యాక్సిమం నీ మన వీడియో మన గ్రూప్లో ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో కూడా చేస్తూ ఉంటాం. మీకు జాయిన్ అవ్వాలని జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈ కామెంట్ సెక్షన్లో మీరు అడగాలని ఖచ్చితంగా అడగండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఈ వీడియో డీటెయిల్ ఇదనమాట. మనకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఎందుకు ఆగిందంటే రీజన్ మాత్రం అది లాంగ్వేజ్ సెట్టింగ్ ఒకటి మాత్రమే. సో బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ కొడదాం అనుకున్నాను, ఈ నోటిఫికేషన్ చూసుకొని 15 డేస్ వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.